Hi friends, welcome to my channel. Ivalti video la full hands ela cut cheskovalo chupistanandi. Mana hand kolatalu tote cut cheskovachu. Videos kanaka first time chustunnattlayite ma channel subscribe cheskondi. Pakkane unna bell button on lo unchukondi. Nenu eppudu ee videos pettina meeku notification vastundi. Ma videos nachinattlayite like cheyandi, share cheyandi, mee comments maaku teliyajeyandi. First tape teeskuni mana hand podav entha unnadi chusukovali. మన షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి పొడవు చూసుకోవాలి పై వైపున కరెక్ట్గా పెట్టుకుని మన హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి ఈ విధంగా టేప్ పెట్టేసుకుని ఫుల్ లెంత్ చూసుకోవాలి ఇక్కడ నా హ్యాండ్ పొడవు 20 ఇంచెస్ వచ్చిందండి నా హ్యాండ్ పొడవు 20 ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నది చూసుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ చివరి లూజు సెవెన్ ఇంచెస్ ఈ సెవెన్ ఇంచెస్కి ఇంకో టూ ఇంచెస్ కలుపుకోవాలి టూ ఇంచెస్ కలిపితే నైన్ ఇంచెస్ కదా నైన్ ఇంచెస్ ఈ హ్యాండ్కి ఎగ్జాక్ట్ మన హ్యాండ్ చుట్టూ ఎంత ఉన్నదో అంతే తీసుకోకుండా రెండు ఇంచులు కలుపుకోవాలండి ఎందుకంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు చెయ్యి కొంచెం ఇక్కడ మనకి లావుగా ఉంటుంది కదా అప్పుడు ఎక్కడం కష్టమవుతుంది కాబట్టి దానికోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం తీయట్లేదండి నేను ఎగ్జాక్ట్ తీసుకుంటున్నాను ఏడించులకి రెండు ఇంచులు కలుపుతున్నాను ఇప్పుడు మోచేయి వరకు పొడవు చూడండి మోచే వరకు పొడవు చూడండి పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులు మోచే పొడవు పన్నెండు ఇంచులు తర్వాత మోచేతి దగ్గర లూజ్ ఎంత ఉన్నది చూడండి మోచే లూజు పదిన్నర ఇంచులు వచ్చింది మోచే లూజు పదిన్నర ఇంచులు వచ్చింది ఈ పదిన్నర ఇంచులకి ఎక్స్ట్రా రెండు ఇంచులు కలుపుకోవాలి పన్నెండున్నర ఇంచులు మోచే లూజు పన్నెండున్నర ఇంచులు ఈ ఎక్స్ట్రా రెండు ఇంచులు ఎందుకు కలపమని చెప్తున్నానంటే మనం ఎగ్జాక్ట్ తీసుకోకూడదండి ఎందుకంటే మనకి ఇలా డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది నేను ఖర్చు కోసం తీయట్లేదండి ఇక్కడ ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇంటర్ పేపర్లో చూపిస్తున్నాను కదా క్లాత్ మీదైనా సరే ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఈ అడ్జులు అనేటివి మనకి ఆపోజిట్లో ఉండాలి ఈ కింది వైపున క్రాస్ అది ఏమీ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ స్కేల్ తీసుకుని ఒక లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఒక లైన్ వేసేయండి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకుని ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు 20 ఇంచెస్ వచ్చింది కదా నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ కింద వైపు మార్కింగ్ పెట్టేశాను కాబట్టి ఎగ్జాక్ట్ 20 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే మోచేయి పొడవు పన్నెండు ఇంచులు వచ్చింది కదా ఆ మోచేయి పన్నెండు ఇంచులని ఇక్కడ పైవైపును పెట్టాను కదా మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి పన్నెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ తీసుకోండి ఈ మార్కింగ్స్ దగ్గర ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ మోచే
ఇక్కడ మోచేయి లూజ్ తీసుకోవాలి. ఈ చివరన మన హ్యాండ్ చివర లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ 9 ఇంచులు వచ్చింది కదా. ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 9 ఇంచులలో సగం తీసుకోవాలి. 9లో సగం 4.5 ఇంచులు కదా. 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి. తర్వాత మోచేయి లూజు 12.5 ఇంచులు వచ్చింది కదా. 12.5 ఇంచులలో సగం 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మెజర్మెంట్స్ ఏవైనా సరే మీరు మీ హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నా హ్యాండ్ మెజర్మెంట్ తోటి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ పెట్టేశాను, అలాగే మోచేతి దగ్గర లూజ్ పెట్టేశాను. ఇప్పుడు పైవైపున హ్యాండ్ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఈజీగా ఎలా చేసేసుకోవాలో. ఇప్పుడు మీ డ్రెస్ కానీ లేదా జాకెట్ కానీ ఏదైనా తీసుకుని ఇక్కడ మనం పైవైపున మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేయండి. ఇలా స్ట్రైట్గా ఈ పేపర్ చివరి వైపు పెట్టుకోవాలి. ఇలాగా ఇలా పెట్టుకుని ఈ పై వైపున ఈ మన హ్యాండ్ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ పై వైపుకి మార్కింగ్ ఉండేలాగా చూసుకోండి. అలాగే కింది వైపు ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. జాయింట్ ఇక్కడ ఉంది, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లూజులని ఇలాగ క్రాస్గా స్కేల్ తీసుకుని లైన్ వేసేయండి. మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎలా తీసుకోవాలి అన్నది చూద్దామండి. ఈ పై వైపున ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ వేసాను కదా, ఆ లైన్ పైన 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా ఒక మార్కింగ్ తీసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ రౌండ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి. ఈ విధంగా క్రాస్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ రౌండ్ తీయాలి. మనం ఇక్కడ వేసిన ఈ లైన్కి మధ్యలో చిన్న మార్కింగ్ పెట్టండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ తీయాలి. 1.5 ఇంచుల డాట్ దగ్గరికి ఇలాగా క్రాస్గా హ్యాండ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ లైన్ వరకు ఇలా రావాలి. తర్వాత ఇలా పైకి ఇలా తేలుతూ ఈ డాట్ తోటి ఎండ్ అవ్వాలి. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ వచ్చేసిందండి మనకి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పెట్టాను నేను, ఖర్చు కోసం పెట్టలేదు కదా. ఇప్పుడు ఖర్చు కోసం మీ ఇష్టం 1 లేదా 1.5 ఇంచ్ వరకు ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు కోసం. ఈ లైన్ ఇక్కడ స్ట్రైట్గా ఉంచండి.
ఇక్కడ మనం హ్యాండ్ రౌండ్ కోసం ఎగ్జాక్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. మోచేరి లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్ తీసుకుని క్రాస్గా లైన్ మార్కింగ్స్ క్రాస్గా లైన్ చేసేయండి. ఇప్పుడు మనకి ఫుల్ హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో అర్థమైంది కదండి. నేను ఇక్కడ మీకు సింగిల్ హ్యాండే చూపించాను అనమాట, ఒక్క హ్యాండ్ మాత్రమే. మీరు 2 హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేయాలి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఒక్క హ్యాండ్ మాత్రమే చూపించాను. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ పూర్తయిపోయిందండి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ తీసేయండి. మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా చెప్పాను కదా అని ఇలా కరెక్ట్గా ఇలా వచ్చి ఇలా తీసేయకూడదు, కరువు తిప్పుతూ కట్ చేసుకోవాలి. మనము ఎక్కడి నుంచి కట్ చేసామన్నా తెలియకుండా కట్ చేసుకోవాలి. ఈ చివరన 1 ఇంచ్ దగ్గర చిన్నగా కట్స్ పెట్టండి. అలాగే ఈ మధ్యలో ఈ పై వైపున చిన్న టక్స్ పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ లోత్ ఎలా తీయాలో చూద్దామండి. హ్యాండ్ లోత్ తీసేటప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి తీయకూడదు. ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 1.5 ఇంచుల వరకు స్ట్రైట్గా పెట్టాం కదా, ఈ పాయింట్ తోటి ఎండ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడతోటి ఎండ్ అయిపోవాలి. ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచ్, రెండిటికి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుని ఈ ఖర్చు పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పై వైపును మనం ఏ షేప్లో కట్ చేసామో కింది వైపును కూడా సేమ్ అదే షేప్లో మార్కింగ్ వేయాలి. డాట్ వరకు ఇలా లోపలికి రావాలి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. కొంచెం కొంచెంగా ఇక్కడతోటి ఎండ్ అయిపోవాలి. ఇలాగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ లోత్ కూడా ఇలా కట్ చేయకూడదండి, ఇలా కత్తెరని వంపుగా పట్టుకుని లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. లోత్ కట్ చేసేటప్పుడు 2 పీసులకి కట్ చేయకూడదు, ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవాలి, కింది వైపు పీస్ కట్ చేయకూడదు. ఈ విధంగా లోత్ తీసిన పీస్ ఇలా చివరలు ఇలా షార్ప్గా ఉండాలన్నమాట. ఇలా తీస్తే మనము ఫ్రంట్ పార్ట్ సుంచులు అవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నీ లెంత్ హ్యాండ్ కట్ చేసుకోవాలన్నా సరే ఇదే మెజర్మెంట్ తీసుకోవచ్చండి. ఇక్కడ నీ లెంత్ నేను 12 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ కింది వైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా లైన్ వేసేసుకుని కట్ చేసేసుకుని కూడా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు 2 హ్యాండ్స్ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.